బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. ఇంకా సూపర్ ప్రైమ్ టైంలో సీనియర్ జర్నలిస్ట్ ఎండి మరళ వంశీకృష్ణ గారి విశ్లేషణ చూద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే మురళి. సార్, ఇరు రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి జల వివాదానికి సంబంధించి ఇరు ముఖ్యమంత్రుల్లో మొదటిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించినటువంటి పరిస్థితి సార్. తెలంగాణలో మన వాళ్ళు ఉన్నారని ఆలోచిస్తున్నా, మాట్లాడితే వారిని ఇబ్బంది పెడతారేమో అనేటువంటి మాట ఆయన అనుమానం వ్యక్తం చేస్తూ అనేటువంటి పరిస్థితి ఏంటి సార్ దీనికి సంబంధించి? అంటే ఈరోజు కేబినెట్ సమావేశం సందర్భంగా కేబినెట్లో మాట్లాడారు అని ఆ కామెంట్స్ మాత్రమే బయటికి రావటం జరిగింది. అది ఆ కామెంట్స్ వాస్తవం అయ్యున్నట్లయితే ఆంధ్రా వాళ్ళు హైదరాబాదులో ఉన్నారు, వారిని ఇబ్బంది పెడతారేమోనని ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన నేను మాట్లాడటం లేదు అని చెప్పారు. దీని అంతరార్థం ఏమిటి? ఈ కామెంట్స్ చేయటం వెనక వారికి ఉన్నటువంటి ఆలోచన ఏమై ఉండొచ్చు, ఏమై ఉంటుంది అన్నది చాలా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకు అనంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వారు ఉన్నారు, కావున వారిని ఇబ్బంది పెడతారేమోనని నేను ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడటం లేదు అనేటువంటి ఆ మూడు పాయింట్స్లో చాలా కనపడనటువంటి నిగూఢమైనటువంటి అర్థం చర్చ జరుగుతూ ఉంది. ఏమై ఉంటుంది, దాని అర్థం ఏంటి, దాని ఆంతర్యం ఏంటి అనేటువంటి దాని మీద చర్చలో అనేక అభిప్రాయాలు, విశ్లేషకుల అభిప్రాయాలు కావచ్చు, పార్టీల అభిప్రాయాలు కావచ్చు, అనేకం వస్తూ ఉన్నాయి. ఇందుట్లో ప్రధానంగా మనం చూడాల్సింది 5 పాయింట్స్ మనము దీంట్లో మనం చర్చలో భావిస్తే జలమా జనమా. జలాలకు సంబంధించినటువంటి అంశంలో జనానికి వివాదాలకి ఏం సంబంధం? హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి నీళ్లతో ఏమి సంబంధం? ఈ నీళ్ళని మీరు రావాల్సినటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకోవటంలో ఎందుకు ఆ వివాదం ఏర్పడుతుందని ఆలోచిస్తున్నారు? ఎందుకు నీటికి హైదరాబాద్లో ఉన్నటువంటి జనానికి ఎందుకు లింక్ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్కు వచ్చే నీళ్ళకి హైదరాబాద్లో ఉన్న జనానికి ఉన్న సంబంధం, ఆ విభేదం, ఆ ఘర్షణ ఏమై ఉంటుంది? ఎందుకు ఆ కామెంట్ చేసి ఉండొచ్చు అన్నటువంటిది ఒక పాయింట్. రెండో పాయింట్ ఇక్కడ ముఖ్యంగా ముందు ఆ పాయింట్లో హైదరాబాద్లో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎక్కడా కూడా ఒక వివాదం కానీ, ఒక ఘర్షణ కానీ, లేదా అటువంటి సంఘటనలు చోటు చేసుకోలే. ఎందుకంటే స్వయంగా కేసీఆరే ఒక కామెంట్ చేశాడు. ఆ కామెంట్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆంధ్ర ప్రాంత వాసులు ఎవరినైనా సరే మేము కడుపులో పెట్టి చూసుకుంటాం, ఎక్కడా ఎటువంటి సంఘటనలు కూడా జరగవని స్పష్టం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, లేదా అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, మెజారిటీ పీపుల్ టీఆర్ఎస్కి సపోర్ట్ చేశారు. మరి ఇక్కడ వారెవరూ కూడా నిజంగా మాకు ఇబ్బంది జరిగిద్ది, మాకు ఇబ్బందిగా ఉండిద్ది, మీరు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మాట్లాడితే అని ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ చేశారా? మీరు అది మాట్లాడకూడదు, మీరు మాట్లాడితే మా పరిస్థితి ఇక్కడే ఉంటుందని ఎవరైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారా? మరి ఎవరూ లేదు, ఎవరూ మాట్లాడలా. మరి ఎవరూ మాట్లాడినప్పుడు, ఎవరూ లేనప్పుడు మరి ఎందుకు వారికి ఆలోచన వచ్చింది? ఎందుకు వారు ఆలోచనతో పాయింట్ చేసి దాన్ని కామెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది? అంటే ఇంతవరకు హైదరాబాద్లో అటువంటి వివాదం, అటువంటి ఘర్షణ లేనప్పుడు మరి ఎందుకు ఆయన ఆ ప్రస్తావన చేశారు? ఒకటి ఒక్క వివాదం ఏంటంటే అంబులెన్సులు ఎక్కడైతే మొన్న కోవిడ్ టైంలో అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఆపివేసినప్పుడు మాత్రం ఏంటి దీన్ని ఎందుకు ఆపాల్సి వచ్చింది అన్నటువంటి ఒక చర్చ, ఒక విమర్శ అయితే రావటం జరిగింది. ఉమ్మడి రాష్ట్రం అని కావచ్చు, లేకపోతే ఇంకా 2-3 సంవత్సరాలు హైదరాబాద్ మీద హక్కుడునేని కావచ్చు, లేదా కనీసం వైద్యం విషయంలో ఇటువంటి ఇబ్బంది ఏంది అనేది ఒక చర్చ జరిగింది. సరే, ఆ అంశం పక్కన పెడితే మిగిలినటువంటి దాంట్లో మరి ఎందుకు మరి ఇక్కడ ఆ ఘర్షణలు, ఆ వివాదాలు లేనప్పుడు ఎందుకు ఆ ప్రస్తావన చేసి ఆ ప్రస్తావన ఎందుకు తీసుకురావటం జరిగింది? అందుట్లో ఆ ప్రస్తావనలో కూడా లేకపోతే అంటే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కాబట్టి వారిని ఇబ్బందులు పెడతారని కావున నేను మాట్లాడలేదు అని అంటే, అంటే ఏం మాట్లాడాలని? అంటే రెచ్చగొట్టుకోవాల్సిన అవసరం లేదు, ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం అవసరం లేదు, కొట్టుకోవాల్సిన అవసరం లేదు, తిట్టుకోవాల్సిన అవసరం లేదు, విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. హక్కుల విషయంలో జరుగుతున్నటువంటి అంశాల మీద మాట్లాడితే సరిపోతుంది, అంశాలని ప్రజలు అర్థం చేసుకుంటారు, ఆ రకమైనటువంటి భావన ఉంటుంది.
అన్నా తమ్ముళ్ళ వల్లే పరిష్కరించుకుంటాం, ఇరుగు పొరుగు రాష్ట్రాలు ప్రేమతో సఖ్యతతో సమస్యలు పరిష్కరించుకుంటామని ఒక కామెంట్ చేశారు. ఇది మూడో కామెంట్ అనుకుందాం. మరి ఎక్కడైతే హైదరాబాద్లో ఉన్నటువంటి సెక్రటేరియట్లో ఉన్నటువంటి భవనాలన్నిటినీ ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రులు ఒక నలుగురు ఐదుగురు వచ్చినట్లున్నారు. వచ్చి స్వయంగా సీఎం గారి ఇంటికి పోయి తాళాలు అందజేశారు, ఇవన్నీ కూడా అందజేసి ఇచ్చేశారు. మరి ఆ ఇచ్చినటువంటి సారూప్య ఆ ప్రేమ కానీ, లేదా తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులు కలిసి కడదామనుకున్నటువంటి అప్పుడున్నటువంటి ప్రేమ సఖ్యత కానీ, మరి ఒకరికి ఒకరికి ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ అనురాగం, ఆ ఆప్యాయత, ఆ అన్నదమ్ముల అనుబంధం, మరి అవన్నీ ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు ఎందుకొని వచ్చి ఈ సమస్య ఇలా ఉన్నప్పుడు ఈ సమస్యతో ముఖ్యమంత్రితో గారితో కూర్చొని కేసీఆర్తో ఎందుకు మాట్లాడకూడదు, ఎందుకు ఘర్షణాత్మకమైనటువంటి వాళ్ళని ఇబ్బంది పెడతారని నేను మాట్లాడను అని అంటాం, ఇది కరెక్ట్ కాదు అన్న అభిప్రాయం కూడా ఆ చర్చ కూడా జరుగుతుంది. మరి అంత ప్రేమ అంత ఇది ఉన్నప్పుడు అసలు ఎందుకు వచ్చి మాట్లాడినట్టు, కనీసం అంబులెన్స్ లేపినప్పుడు కూడా మాట్లాడలేకపోయారే, ఒక్కరు కూడా స్వరం ఇప్పలేకపోయారే, ఎందుకని, ఎందుకు అయి ఉంటుంది, ఏంటి దాని వెనక దాగి ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. సరే, ఇది ఒక ఫోర్త్ పాయింట్ అనుకుంటే, ఇక ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇంకొక అంశానికి సంబంధించి షర్మిల ఏంటి, మరి షర్మిల ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడి నుంచి చుక్క నీరు కూడా పానేను, ఎవరినైనా సరే దీని విషయంలో ఎదుర్కొంటాను అడ్డుకుంటానని చెప్పి తన కామెంట్స్ చేస్తుంది. ఎవరిని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి మాట్లాడుతుంది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి వాళ్ళు ఇక్కడికి వెళ్ళి తన ఇంటి ముందు ధర్నా చేస్తే కొలగపూడి శ్రీనివాసరావుని కాలుతో తన్నారు. మరి 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 ఆ వివాదాన్ని మరి ఎందుకు అడ్రస్ చేయరు? మరి సొంత స్వయంగా ఉన్నటువంటి చెల్లెలో అక్కడికి నీళ్లు రాని అని అంటుంటే అక్కడ ఉన్నటువంటి అన్న ఇక్కడున్నటువంటి ప్రజల గురించి ఆలోచిస్తున్నారా, లేకపోతే చెల్లి గురించి ఆలోచిస్తున్నారా? ఒక కామెంట్ తను మాట్లాడితే దానిపైన చెల్లి రివర్స్ అయిద్దని ఆలోచించి ఆగుతున్నారా? ఏమై ఉంటుంది? ఈ చర్చ కూడా విపరీతంగా జరుగుతూ ఉంది. సరే, షర్మిలకు సంబంధించి ఎవరు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా వాళ్ళెవరు కూడా అడ్రస్ చేయనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇది ఒక పాయింట్. ఇక మరా ఇంకొక అంశం చూసినట్లయితే, ఓవరాల్ ఈ టాపిక్లో ప్రధానమైనటువంటి చర్చ ఏం జరుగుతుంది అని అంటే, ఒక పార్టీస్ అంటే ఇందా తులసిరెడ్డి గారు కూడా దాన్ని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఓన్లీ ఆయన చేసినటువంటి కామెంట్స్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారని కాదు, తెలంగాణలో అతని భూములు ఉన్నాయి, తన భూములు, తన వ్యాపారాలు, తన కేసులు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి తను మాట్లాడటం లేదు అనేటువంటిది ఈరోజు వారు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే మరి ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ వాళ్ళు హైదరాబాదులో ఉన్నారు అనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మరి 2016 17 18 తారీఖుల్లో అరౌండ్ జూన్ అనుకుంటా, జూన్ 2016లో జలదీక్ష అని చెప్పని గుంటూరులో పెద్ద జలదీక్ష జరిగింది. మరి ఆ జలదీక్షలో ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టులను చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాజెక్టులను ఆపలేకపోతున్నాడు, అన్యాయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఓటుకు నోటు కేసు తర్వాత ఇవన్నీ అప్పచెప్పేసేస్తున్నాడు, అత్యంత దుర్మార్గం జరుగుతుందని మరి ఆ రోజు జలదీక్షకు సంబంధించి మరి మాట్లాడినటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఎందుకు మరి తెలంగాణలో హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారని ఎందుకు మాట్లాడినట్లు, ఎందుకు మాట్లాడి ఉండొచ్చు? మరి ఆ రోజు కూడా ఇక్కడ జనం ఉన్నారు కదా, మరి ఈరోజే జనం వచ్చారా, రాలేదు కదా, మరి ఏమై ఉంటుంది, ఎందుకు అటువంటి కామెంట్స్ అన్నటువంటిది కూడా చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఓన్లీ ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి భూములు, వీటికి సంబంధించి వ్యాపారాలు, లేదా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఘర్షణాత్మక వాతావరణం మంచిది కాదని ఏదైనా అయి ఉండొచ్చు, ఇది ఒక అంశం. ఇక్కడ దీంతోపాటు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి చూస్తే ఒక పోతిరెడ్డిపాడు వివాదం, పోతిరెడ్డిపాడు అంశం అంతా కూడా వైఎస్ఆర్ దాని మీద చాలా బలంగా వాదించి బలంగా ముందుకు వెళ్ళారు. అప్పట్లో అటువంటి ఆ పరిణామాలు కూడా మనం అందరం గుర్తు చేసుకోవచ్చు. అయితే దాని సందర్భంగా కొన్ని సందర్భాల్లో కూడా 2009లో తెలంగాణకి ఇస్తాను అంటే కేంద్రం కాంగ్రెస్ అధిష్టానం ఇస్తానంటే నేను నిలువు కాదు, నేను అడ్డము కాదు అని చెప్పని ఇక్కడ చెప్పారు వైఎస్ఆర్. మరి అదే కర్నూలు సమావేశానికి వెళ్ళి కర్నూలు సమావేశానికి తెలంగాణకి వెళ్ళగాలంటే పాస్పోర్ట్ కావాలని కామెంట్ చేశారు. మరి అప్పుడు ఆ వివాదం కూడా జరిగింది. అంతకుముందు దాదాపు 2 సంవత్సరాల పాటు టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్తో కలిసి కూడా కేబినెట్లో ప్రయాణం చేసింది. కానీ తర్వాత వాళ్ళకున్నటువంటి
వైఫల్యాలతో వాళ్ళకు ఉన్నటువంటి విభేదాలతో వాళ్ళు బయటకు రావడం రకరకాల కారణాలు ఉన్నాయి సార్ అప్పట్లో. కానీ ఓవరాల్గా ఇప్పుడు మాత్రం ఇప్పుడు జరుగుతున్నటువంటి కామెంట్స్కి సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఇది బాగా వివాదంగా, అంటే ఆ కామెంట్స్ క్యాబినెట్లో చేసి ఉండే అది మరి బయటకు వచ్చిన తర్వాత మరి ఖండించలేదు ఎవరు కూడా. మరి ఖండించలేదు అంటే దాన్ని అవునని చెప్పినట్ల, మరి కాదు అన్నప్పుడు మరి ఎమ్మటే ఇందా మరి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మరి ఇట్లాంటివన్నీ కూడా చెప్తున్నారు, ఇవన్నీ కూడా మేము ఖండిస్తున్నామని చెప్పు ఉండాల్సింది. మరి కాకపోతే ఈ కామెంట్స్ ఒప్పుకున్నట్టుగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అయితే ఇవన్నీ ఒక అంశం అయితే మరి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం, బ్రతుకు తెరువు కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ఇక్కడికి అంతమంది లక్షలాదిగా తరలి వస్తూ ఉంటే మరి ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? జాబ్ క్యాలెండర్తో ఉన్న ఉద్యోగాలతో చెప్తున్నారు తప్పితే కొత్త ఉద్యోగాలు ఇవ్వటం లేదు. రాజధాని లేకుండా 2 సంవత్సరాలుగా ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి రాజధానిని మూలన పడేసి అక్కడ ఎవరికి ఎంప్లాయ్మెంట్ లేకుండా రాజధాని అనేటువంటి దాని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇప్పటి వరకు దాన్ని అగమ్యగోచరమైనటువంటి పరిస్థితికి తీసుకువచ్చారు. మరి ఎందుకు తీసుకొచ్చారు? మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలనుకుంటే తెలంగాణకి హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వెళ్ళకూడదు అనుకుంటే మరి ఎందుకు అమరావతి విషయంలో రాజధాని విషయంలో అంత మొంకు మండి పొట్టుదలకపోయి ఎందుకు ఆపేసినట్లు, ఎందుకు అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేశారు? ఇది ఒక అంశం. రెండో అంశం దాంట్లో ఎక్కడైతే మరి పారిశ్రామిక ఇండస్ట్రీస్ ఎన్ని ఇండస్ట్రీస్ పోయినాయి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఎన్ని ఇండస్ట్రీస్ తరలి ఇటు తెలంగాణకు కావచ్చు ఇతర రాష్ట్రాలకు కావచ్చు ఎందుకు వెళ్ళిపోయినాయి, ఈ 2 సంవత్సరాల్లో ఎందుకు పరిశ్రమలన్నీ పారిపోతున్నాయి, ఎందుకు ఉన్న పరిశ్రమల్ని ప్రభుత్వం నోటీసులు ఇచ్చో, లేకపోతే అమర రాజా కావచ్చు లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు ఇట్లా అనేక వాటికి ఎందుకు నోటీసులు ఇచ్చి ఆపిస్తూ ఉన్నారు, ఎందుకు అనేక వివాదాలు చోటు చేసుకుంటున్నాయి, మరి ఎందుకు అక్కడ ఎంప్లాయ్మెంట్ లేకుండా చేస్తున్నారు? మరి అంత ఆలోచన ఉండి ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్నారనేటువంటి మరి ఆలోచన చేసినప్పుడు మరి అక్కడ ఇండస్ట్రీస్ నెలకొల్పటంలో కానీ, రాజధాని ఏర్పాటు విషయంలో చేయటంలో కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టించడంలో కానీ మరి ఎందుకు ఆ రకమైనటువంటి వైఖరి, అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్నటువంటి అన్యాయం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదొక అంటే ఎటువంటి ఏ రకంగా చూసుకున్నా కూడా ప్రతి అంశంలో కూడా అన్యాయం జరుగుతున్నది అన్నట్టు అయితే వాస్తవం ఆ చర్చ జరుగుతూ ఉంది. సరే దీనికి సంబంధించి అజిత్ గారు సిద్ధంగా. యా అజిత్ గారు, అజిత్ గారు ఏంటి జలమా జనమా, ఏంటి జలమా జనమా అనేటువంటి అంశాన్ని ఎందుకు తీసుకొచ్చినట్టు, ఎందుకు ఆ కామెంట్స్ చేసి ఉండొచ్చు అంటారు అజిత్ గారు? వంశీ గారు, అంటే ఇప్పుడు ఈరోజు క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు ఏవైతే కొన్ని వ్యాఖ్యలు చేశారని బయటకు వస్తున్నాయో దానికి సంబంధించి ఒక కంపారిజన్ బిగినైంది వంశీ గారు. ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేసినప్పుడు, స్టార్ట్ చేయకముందు ఇంకా ప్రజలకు కూడా తెలియదు అక్కడ స్టార్ట్ చేస్తున్నట్లు కూడా, అలాంటి టైంలోనే తెలంగాణ క్యాబినెట్ సమావేశం నిర్వహించి దాంట్లో చాలా గట్టిగా దీని మీద చర్చించి వెంటనే క్యాబినెట్ మీడియా బ్రీఫింగ్ కూడా ఇస్తా, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి వెంటనే ఫిర్యాదు చేస్తాము, అవసరమైతే ఢిల్లీకి వెళ్ళైనా నిరసన చేస్తాము, ప్రధాని మోడీని కలుస్తాము, వాటితో పాటు వెంటనే ఆ క్షణంలోనే కొత్త ప్రాజెక్టులకి భీమా మీద ఒక ప్రాజెక్టు, దాంతోపాటు మిగిలిన అలంపూర్ దగ్గర జోగులాంబ జిల్లాలో ఒక ప్రాజెక్టు, ఇలా వరుసగా 4 ప్రాజెక్టులకు సంబంధించి డిపిఆర్లు సిద్ధం చేయాలి అని చెప్పి ఆ తెలంగాణ క్యాబినెట్ ప్రకటించింది. అంటే వెంటనే ఇమీడియట్ రియాక్షన్, అక్కడ ఒక ప్రాజెక్టు కలిగితే ఇక్కడ 4 ప్రాజెక్టులు కడతాము అని చెప్పి. కానీ మొదటి నుంచి వస్తున్న చర్చ ఏమో ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి, ఇక్కడ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో 8 ప్రాజెక్టులు వచ్చినాయి కాబట్టి, పాలమూరు, రంగారెడ్డి, డిండి, అదేవిధంగా మిగిలిన ప్రాజెక్టులన్నీ వచ్చినాయి కాబట్టి దీనివల్ల పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు ప్రవహించే అవకాశం లేదు, దానికోసమే ఆ లెవెల్ తక్కువ ఉన్నప్పుడు అష్యూర్డ్ వాటర్ తీసుకోవడానికి ఎత్తిపోతల పథకం అని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పటికి కూడా ఇంత స్ట్రాంగ్గా ఇక్కడ నుంచి క్యాబినెట్ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ప్రకటించింది. అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసము లేదా రాష్ట్రానికి నీళ్లు కావాలి అని అనుకోవడం అనేది ఎంత స్ట్రాంగ్గా ఆకాంక్ష అనేది ఉంటుంది అనేది ఖచ్చితంగా తెలంగాణ క్యాబినెట్కి సంబంధించి కానీ అప్పటి నుంచి వస్తున్న నిర్ణయాలు కానీ పరిణామాలు కానీ మనం చూడవచ్చు. అయితే ఇదే అంశం అక్కడికెళ్ళి చూస్తే పూర్తిగా భిన్నంగా ఉంది వంశీ గారు. అంటే ఈ ఒకవైపు ఇక్కడ నుంచి ప్రకటనలు అనేకం, వెంటనే ఫిర్యాదులు, తర్వాత డిపిఆర్లు ఇన్ని రెడీ అవుతున్నప్పటికి కూడా అక్కడ పూర్తిగా కనీసం అసలు అంటే ఏదో రాయలసీమ ప్రాజెక్టుకి సంబంధించి కొంతవరకు
అక్కడ నిర్మించి తీరుతామన్నారు. ఆ తర్వాత ఇటు కేంద్ర గ్రీన్ ట్రిబ్యునల్ ఆపమని చెప్పింది. అదేవిధంగా ఈరోజు కృష్ణా రివర్ బోర్డు కూడా అక్కడ పర్యటించాల్సి ఉంది. ఇన్ని ఉన్నా కానీ ఈరోజు క్యాబినెట్ తర్వాత దీనికి సంబంధించి, ఎందుకంటే ముఖ్యంగా అందరు కూడా సరే ప్రాజెక్టులు వీటితో పాటు వైఎస్ఆర్కి సంబంధించి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర మంత్రులు చేసిన ప్రకటనలు, గజదొంగ అని లేదంటే జలదొంగ అని ఇలా రకరకాల ప్రకటనలు చేసిన నేపథ్యంలో అదే ఒక ఫోర్స్ తోటి ఇక్కడ రాయలసీమకు సంబంధించి పోనీ మేము ఇలా కడుతున్నాము, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మాకు కేటాయించిన నీళ్లే మేము వాడుకునే ఉద్దేశంతో ఇక్కడ కడుతున్నాము, దాంతోపాటు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అలాట్మెంట్స్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కోర్టుకు వెళ్ళింది కాబట్టి మాకు కేటాయించిన వాటరే మేము కడతాము, కోర్టు కోర్టు నుంచి మొత్తం అది పరిష్కారమై బయటకు వచ్చే లోపల దీన్ని సిద్ధం చేసుకుంటున్నామనే ఒక చిన్న మాట తెలంగాణ ముఖ్యమంత్రితోటి చర్చించి ఉండాల్సి ఉంది. అది చర్చించకపోగా ఈరోజు క్యాబినెట్లో దీనికి సంబంధించి గట్టిగా ఒక వాదన చేస్తున్న ప్రాజెక్టుకు సంబంధించి ఒక గట్టి నిర్ణయం లేదా ఒక గట్టిగా తమ వైపు నుంచి తమ స్టాండ్ వైఖరి వస్తుందేమోనని అందరూ ఆశించారు. అయితే క్యాబినెట్లో మాత్రం సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు అనే అంశాలు బయటకు వస్తున్నాయి. అది అంటే బయట చర్చ జరుగుతుంది. అది ముఖ్యంగా మనం గట్టిగా ఏదైనా అందామన్నా పోరాడదామన్నా అక్కడ ఆంధ్ర ప్రజలు నష్టపోతారు అని చెప్పి అన్నారు అని అనేది చర్చకు వస్తుంది వంశీ గారు. అయితే ఇక్కడ ప్రధానంగా హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర ప్రజలు అని అనేది ఆంధ్ర ప్రజలు ఎక్కడైనా ఉంటారు, ఢిల్లీలో ఉంటారు, ముంబైలో ఉంటారు, ఇంకొక చోటు ఉంటారు, వాళ్ళ కోసం అక్కడ రాష్ట్రంలో ఉండే అక్కడ వ్యవసాయం చేసుకుంటా అక్కడ ఈరోజు ముఖ్యంగా ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా కానీ రాయలసీమ వాళ్ళకి జీవితం ఇచ్చింది. అలాంటి రాయలసీమ నీళ్లకు సంబంధించి రాయలసీమలో పోతిరెడ్డిపాడు కింద ఉన్న తెలుగు గంగ కింద ఉన్న 6 ప్రాజెక్టులకి నీళ్లు ప్రవహించడానికి సంబంధించి గట్టిగా తమ వైఖరి స్పష్టం చేయలేనితనం, అంటే ఇక్కడున్న ఆంధ్ర ప్రజలు హైదరాబాద్లో స్థిరపడ్డ కొద్ది మంది ఆంధ్ర ప్రజలు ముఖ్యమా, అక్కడ రాయలసీమ ఎడారిగా మారిపోతున్న రాయలసీమ ముఖ్యమా అనేది. ఎందుకంటే ఇక్కడ ఇంకొక అంశం, ఎవరికి కూడా సెంటిమెంట్ ఉండకపోవచ్చు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనం నిన్న కూడా ప్రస్తావించుకున్నాము, ఆయన కళ అది పోతిరెడ్డిపాడు కరువు బండ యాత్రని 86లో చేసినప్పటి నుంచే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు ఎవరు ముఖ్యమంత్రులున్నా పోరాడుతూ ఉన్నారు. అలాంటి వాటి కోసం కనీసం గట్టిగా ఈ ప్రాజెక్ట్ ఇందుకు కడుతున్నాము, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అలోకేషన్స్కి అనుగుణంగా మేము కడుతున్నామా అని కనీసం ఒక స్టేట్మెంట్ కూడా అటు క్యాబినెట్ నుంచి కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రాకపోవడం అనేది నిరాశపరిచింది. దాంతోపాటు ఆయన చూపించిన కారణం మాత్రం నిజంగానే అదొక దాన్ని ఒక తేలిక కూడా కాదు, ఒక హాస్యాస్పదంగా కనిపిస్తోంది అనేది అందరు అంటున్నారు. ఇక్కడ వంశీ గారు మనం గతంలో గుర్తు చేసుకుంటే తెలంగాణలో హైదరాబాద్లో ముఖ్యంగా ఎంతోమంది మరాఠాలు ఉన్నారు. ఇక్కడ హైదరాబాదే కాదు తెలంగాణ మొత్తం కూడా, ఎందుకంటే మరాఠాలో దాదాపు ఔరంగాబాద్ కానీ మరత్వాడ ఇవన్నీ కూడా ఇటు గతంలో నిజాంలో ఉన్న ప్రాంతాలు, నైజాంలో ఉన్న ప్రాంతాలు, నిజాం ప్రభు కింద ఉన్న ప్రాంతాలు. అదేవిధంగా కర్ణాటక రాయచూరు బళ్ళారి జిల్లాలు కూడా అదే, రెండు కూడా ఇక్కడున్న ప్రాంతాలే. మరి అదేవిధంగా కర్ణాటక నుంచి వచ్చిన సెటిలర్స్ కానీ ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. మరి మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా అది అన్యాయంగా కడుతోంది అని చెప్పి ఉద్యమం చేస్తున్నప్పుడు ఎక్కడ ఇక్కడున్న మా మరాఠా ప్రజలు బాధపడతారు లేదా వాళ్ళకి నష్టం జరుగుతుందని మహారాష్ట్ర ఎక్కడ బాబ్లీ ప్రాజెక్ట్ ఆపలేదు. అదేవిధంగా కర్ణాటక మనం చూస్తే ఆర్డీఎస్ని పూర్తిగా 11 తూములలో 9 తూముల ద్వారా కర్ణాటకే బిగించింది. ఆర్డీఎస్కి సంబంధించి కర్ణాటక ఎక్కడా తన వైఖరి మార్చుకోలేదు. కింద ఉన్నది కూడా దాదాపు కొన్ని కన్నడ విలేజెస్సే ఎక్కువ ఉంటాయి, అయినా కానీ మార్చుకోలేదు. మరి అలాంటిది అంటే ఒక కొత్త వాదన అనేది ప్రస్తావనకి రావడం దీనికి సంబంధించి అనేక మీరు అన్నారు ఇంతకుముందు తులసిరెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేశారు. అంటే ఈ కారణం అని అనేది ఒక హాస్యాస్పదంగా ఉంది. ఒకవైపు నువ్వు కడుతున్న ప్రాజెక్టుని సమర్థించుకోవడంతో పాటు ఇక్కడ మళ్ళీ మరో 3 ప్రాజెక్ట్స్కు సంబంధించి వైఖరి చెప్పాలి, లేదంటే చర్చలకి సిద్ధం దీనికి సంబంధించి అనాలి, దాంతోపాటు జల విద్యుత్కు సంబంధించి ఈరోజు వస్తున్న టెన్షన్స్కు సంబంధించి మాట్లాడాలి. ఇవన్నీ ఏదన్నా చేస్తే ఇక్కడ ఆంధ్ర ప్రజలు బాధపడతారేమో అంటే ఇక్కడ ఆంధ్ర ప్రజలు ఎవరు కూడా అక్కడేదో ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఎవరు అనుకోవట్లా, ఎందుకంటే వాళ్ళందరూ కూడా తరాలు మారినాయి ఆల్రెడీ. ఇక్కడ ఒకవేళ అదేదన్నా నష్టం వస్తే వాళ్ళు చట్టపరంగా వాళ్ళు ఏం చేసుకోవాలో చేసుకుంటారు, చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది. అసలు అలాంటి సమస్య అనేది ఇక్కడ ఎక్కడా కూడా తలెత్తని పరిస్థితుల్లో లేని సమస్యని లేవదీసి ఉన్న సమస్యని పక్కదో పట్టించే మార్గమే ముఖ్యమంత్రి గారు చేశారు అని అనేది ఒకవేళ ఆయన అని ఉంటే క్యాబినెట్లో సబ్జెక్ట్ కరెక్షన్. ఇది బయట చర్చ జరుగుతోంది వంశీ గారు. అంటే ఆ విషయంలోకి వచ్చినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రస్తుతం చాలామందికి, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అక్కడికి వస్తే కనీసమైనటువంటి మర్యాద లభించలేదు. మరి తెలంగాణకు వస్తే కేసీఆర్ గారు స్వయంగా ఒక అద్భుతంగా వారిని ఆ మర్యాద ఇచ్చారు. అట్లాగే వెంకయ్యనాయుడు గారు వస్తే అటువంటి మర్యాద దొరుకుతుంది.
అంటే ఎక్కడా కూడా ఇటువంటి వివాదం లేదు, కానీ ఆ వివాదాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం కావచ్చు లేదా అటువంటి అంశాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కానీ చేయటం ఎంతవరకు సమంజసం అనేటువంటి కూడా చర్చ జరుగుతుంది. సరే, ఆయన కామెంట్స్ కానీ చేసినట్లయితే ఆడలేక మధ్యలో ఓడ అనేటువంటిది ఒకటి ఉంది, ఏదైతే ఆ కామెంటు ఆ సామెత కూడా కొంతమంది ఆ ట్వీట్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అస్తి గారు, ఓకే, ఎస్ సార్, రైట్. జగదీష్ రెడ్డి కూడా చాలా హాట్ కామెంట్ చేశారు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కేసీఆర్ కడుపులో పెట్టి చూసుకుంటారు, నీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద నీకు సోయలేదు, మీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు సంతోషంగా ఉండేలా చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎలా సంతోషంగా చూసుకోవాలో కేసీఆర్ గారికి తెలుసు అని చెప్పి ఆయన కామెంట్స్ చేశాడు. ఒకసారి ఆ బయట కూడా అంటే ఇది ఆయన చేసినటువంటి కామెంట్స్ ఉంటే అటువంటి కామెంట్స్ ఏమంటే రియాక్షన్స్ మొదలైపోయినాయి. ఎస్ ఇక ఒకసారి ఆ జగదీష్ రెడ్డి గారి బయట ఉంటే వేయండి, అది ఉందా? ఎస్ రైట్. ఇదే అంశానికి సంబంధించి అసలు క్యాబినెట్లో ఏం జరిగింది అనేది మురళి ఉన్నట్లున్నారు. ఎస్ మురళి, ఏంటి ఈరోజు క్యాబినెట్ అంశాలు ఏంటి, క్యాబినెట్లో జరిగినటువంటి చర్చ ఏంటి, అంటే ఈ అంశం ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రజలు హైదరాబాద్లో ఉన్నారు అందుకని నేను ఏదైనా గట్టిగా మాట్లాడితే వారికి ఇబ్బంది అయిద్దేమో అన్నటువంటి కామెంట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, మరి నిజంగా మాట్లాడారా లేదా మాట్లాడకుండానే ఇవన్నీ వచ్చినాయా, మరి మాట్లాడుంటే ఉదయం నుంచి మీడియాలో జరుగుతూ ఉంటే ఎందుకు మంత్రులు ఇందాక ఎందుకు దాన్ని ఖండించలేదు లేదా ఖండించకుండా దాన్ని నిజమని ఒప్పుకున్నారా, ఏంటి మురళి? గుడ్ ఈవినింగ్ సార్. అయితే ఈరోజు కేబినెట్ సమావేశం 37 అంశాలతో ఎజెండాతో స్టార్ట్ అయినప్పటికీ కూడా ప్రధానంగా కూడా కేబినెట్ సమావేశం చివరిలో ఈ జల వివాదానికి సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఆల్రెడీ మన ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా మీడియాలో చెప్పడం జరిగింది సార్. చెప్పారు, అక్కడ ఆంధ్ర ప్రాంత ప్రజలు ఉన్నారు, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని మేము ఎవరూ మాట్లాడలేదు, మేము ప్రధానంగా కూడా మేము మాట్లాడట్లేదు, మాకు భాష వచ్చు, మేము మాట్లాడగలం, మా మంత్రులందరూ కూడా అంతకన్నా గట్టిగా మాట్లాడే సమర్థతలు ఉన్నాయి, కానీ ఇది చాలా సున్నితమైన అంశము, జల వివాదాల విషయంలో సున్నితమైన అంశం కాబట్టి మేము చాలా ఆచితూచి ముందుకు వెళ్ళాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా భవిష్యత్తులో ఎదరికి వెళ్ళాలి, దాని మీద ఒక్క చుక్క కూడా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి వాటా నీరు ఏదైతే ఉందో ఒక్క చుక్క కూడా విడిచిపెట్టేది లేదు, దాన్ని మనం పోరాడి తెచ్చుకుందాం, అందుకు సంబంధించిన ఎట్లా ముందుకు వెళ్ళాలనేది ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ తోటి అదేవిధంగా కూడా దానికి సంబంధించిన అధికారులతోటి ఆలోచన చేయండి అని మంత్రులకు కూడా సూచించినట్టుగా కూడా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పడం జరిగింది సార్. అయితే ప్రధానంగా చూస్తే ఇప్పటికీ కూడా మేము ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించాలని మేము భావించాము, అది మాకు వస్తున్న వాటాలో నీటిని మాత్రమే మళ్ళీ లిఫ్ట్ చేసేందుకు ఆ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాం, మాకు వస్తున్నటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి వస్తున్నటువంటి వాటాలు మాత్రమే లిఫ్ట్ చేస్తున్నాం, మాకు వచ్చిన వాటా మేము లిఫ్ట్ చేసుకుంటే వారికి ఎందుకు ఇబ్బంది, అదేవిధంగా కూడా అసలు మాకు రావాల్సినటువంటి రాకుండా వచ్చిన దాంట్లో ఆంధ్రాకి నీరు రాకుండా ముందుగానే కొంత నీరుని వాళ్ళు డైవర్ట్ చేసేస్తున్నారు, లేకపోతే కొంత నీరుని జల విద్యుత్ కింద తీసుకుని వెళ్ళిపోతున్నారు, ఇది మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సార్. చాలా క్లియర్ కట్గా అనుమతులు లేవు, ఆ పర్యావరణ అనుమతులు అన్నీ చెప్తున్నారు, గతంలో తెలంగాణ నిర్మించినటువంటి ప్రాజెక్టులకు ఎటువంటి అనుమతులు ఉన్నాయని మేము చెప్తున్నాము, దీనిపై కేంద్రంతో పోరాడతాము, కేఆర్బికి లెటర్, కృష్ణ రివర్ బోర్డు మేనేజ్మెంట్కి మేము లెటర్ రాస్తాము, అదేవిధంగా కూడా కేంద్ర జలశక్తికి లెటర్ రాస్తాము, ప్రధానిని కలిసి అవసరమైతే ఈ నీటి వివాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో వచ్చే విధంగా మేము పోరాడుకుంటామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సార్. అయితే ఆంధ్ర ప్రాంత ప్రజలు అక్కడ ఉన్నారు, మేము మాట్లాడలేకపోతున్నాం అనే అంశం ఏదైతే ఉందో అది కొంత చర్చాంశాన్ని కొత్త అంశానికి తెరదీసింది సార్. ఇప్పటివరకు కూడా అక్కడ ఆంధ్ర ఉన్నారనే విషయాన్ని ఈ మధ్య కాలంలో తెలంగాణ వాళ్ళంతా మర్చిపోయారు, ఓన్లీ వైఎస్ఆర్ ఫ్యామిలీనో లేకపోతే వైసీ జగన్మోహన్ రెడ్డినో వారు ఆరోపిస్తున్నారు, కానీ మా ఆంధ్ర వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పి వారికి గుర్తు చేశారనే భావన అయితే కొంతమంది శర్మిలా గారు మరి స్వయంగా శర్మిలా ఇక్కడ చుక్క నీరు వదలనేను అడ్డుకుంటానని చెప్తున్నారు కదా, మరి శర్మిలా గారి మీద మరి మాట్లాడాలి కదా, వాళ్ళు మాట్లాడారు ఎవరన్నా ఆ విషయం మనం అడిగినప్పుడు మంత్రి పేరును నేను ఆ విషయం నేనే అడిగాను సార్, అడిగినప్పుడు మంత్రి పేరున అని ఆమె అక్కడ రాజకీయ పార్టీ పెట్టుకుంది, అక్కడ రాజకీయ పార్టీ పెట్టుకుంది కాబట్టి అక్కడ ప్రజలకు అనుగుణంగా ఆవిడ మాట్లాడుతుంది, ఇదంతా కూడా పూర్తిగా కూడా రాజకీయపరమైన అంశం, అక్కడ రాజకీయ అవసరాలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము ఇది ప్రస్తుతం చాలా సున్నితమైన అంశం కాబట్టి సామరస్యంగా పరిష్కరించుకుని మన నీరు మనం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం, అంతేగాని వాళ్ళ మాట్లాడినట్టు కానీ వాళ్ళ వివాదాలు తెచ్చుకున్నా కూడా మేము మన రాష్ట్ర ప్రజలకు ఎక్కడ కూడా నీటి వివాదం లేకుండా ఒక్క చుక్క కూడా లోటు లేకుండా మేము చూస్తాము, అంతేగాని వారిలాగా వివాదం పెట్టుకుని మాట్లాడే ఆలోచన మాకు లేదు, వాళ్ళ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మాట్లాడుతున్నారు, మాకు అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు ఎంత ముఖ్యమో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ప్రతి అవసరం తీర్చడం కూడా మాకు అంతే ముఖ్యం, ఆ క్రమంలో భాగంగానే మేము ఆచితూచి ముందుకు వెళ్తున్నాము, షర్మిల అక్కడ రాజకీయ పార్టీ పెట్టుకుంది కాబట్టి అక్కడ ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆమె మాట్లాడుతుందని చెప్పి మంత్రి పేరున అని చెప్పడం జరిగింది. ఓకే ఓకే మురళి, ఇంకేమైనా ఉన్నాయా కేబినెట్లో ఇంపార్టెంట్ పాయింట్స్?
అంటే క్యాబినెట్లో జనరల్గా అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ రేపటి నుంచి అయితే ఇళ్ళకి జగన్ అన్న ఇళ్ళకి అయితే పెద్ద ఎత్తున ప్రచారం చేసి రేపు అలాగే 4వ 3వ తారీఖు 3వ తారీఖు 3 రోజుల్లో కూడా 3 లక్షల ఇళ్ళకి శంకుస్థాపన చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు సార్. ముఖ్యంగా కూడా ఎక్కువ అంటే ఇదే మేజర్ ఇష్యూ సార్, నీటి జల వివాదం అనేది ఇష్యూ, మిగిలిన కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించి కొనుగోళ్ళకి సంబంధించి అన్ని పెట్టుకున్నారు సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ మురళి.